मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి అడ్డగోలుగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకుని రాజధాని నిర్మాణం విశాఖపట్నంలో చేపట్టడం కోసం ప్రధానమంత్రి మోడీ గారిని ఆహ్వానిస్తున్నట్టుగా ఆహ్వాన పత్రిక పంపించినట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలకు సిగ్గు లేకపోతే రావడానికి గాని ఆ ఆహ్వాన పత్రిక తీసుకోవడానికి గాని వాళ్ళకిట్లా సిగ్గు లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆల్్రెడీ అమరావతి రాజధాని అని చెప్పి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత మరి ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రోజున ఇన్ని వేల మంది రైతుల్ని మోసం చేస్తూ కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిపైన కక్ష సాధించడం కోసం ఇంత మంది చేత కంటతడి పెట్టిస్తూ రాజధానిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ శంకుస్థాపన చేయడం కోసం భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్దల్ని ఆహ్వానిస్తే నిజంగా గనక ఆ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్దలు గాని ప్రధానమంత్రి మోడీ గారు గాని రాదలుచుకుంటే ఆనాడు అమరావతిలో శంకుస్థాపన చేసినటువంటి శిలా ఫలకాన్ని పీక్ అవతల బారేసి తర్వాత మీరు జగన్ మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాజధాని నిర్మాణాల కోసం శంకుస్థాపన కోసం మీరు తరలి రావాలి. దాంతో పాటు ఎలాగూ 33,000 ఎకరాలు రాజ అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాలను నమ్మి రైతులు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఒక సిఆర్డీఏ చట్టం ద్వారా ఒప్పందాలు జరిగినాయి కాబట్టి దాన్ని ఎలాగూ ఏ విధంగా అయినా వాటన్నిటిని కూడా మనం క్యాన్సిల్ చేసుకునే పరిస్థితులు లేవు అని చెప్పి న్యాయస్థానాలు రాబోయే రోజుల్లో తీర్పు ఇవ్వబోతా ఉంది. అందుకని ఢిల్లీ ఎలాగూ మన దేశ రాజధానిగా చిన్నదైపోయింది, మరి మా అందరికీ కూడా చాలా దూరం అయిపోతూ ఉంది. మరి ఢిల్లీ మన భారతదేశానికి చెందినటువంటి రాజధానిని తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.